హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందమైన హరివిల్లు ఎలా ఉన్నారు? ఏంటంటే ఏం లేదబ్బా, ఈరోజు చిన్న వ్లాగ్ అనమాట. పిల్లలందరి ఇంటి దగ్గరే ఉన్నారు మా పిల్లలు ఇద్దరు. ఇల్లంతా మొత్తం సర్దేశాను చూడండి, హాల్ మొత్తం క్లీన్ చేసేసాను. ఏంటంటే మా వెదర్ ఎలా ఉందో చూపిస్తాను చూడండి. ఇప్పుడు వచ్చేసి కరెక్ట్గా మార్నింగ్ అనమాట, 11 అయింది టైం. ఇప్పుడు చూస్తున్నారా ఫ్రెండ్స్, ఎంత చీకటిగా ఉంది కదా. అసలు మా ఊర్లో ఫుల్గా వర్షం వస్తుందన్నమాట, మామూలుగా రావట్లేదు వర్షము, భయంకరమైన వర్షం. మొత్తం క్లీన్ చేసిన విధంగా అయినా వర్షం వస్తూ ఉంది. చూసారా, 11 అయింది, మొత్తం ఎంత బాగుంది కదా వ్యూ. వచ్చేసి వర్షం పడితే టైల్స్ సూపర్గా కనిపిస్తాయి, కలర్ఫుల్గా ఉంటాయి. ఫుల్ వర్షం వస్తుంది, మార్నింగ్ 11 అయింది. ఏందవ్వా ఏంటి? మరి నువ్వు బట్టలు తడుపు, పిండుతానన్నావు. ఇంకా నేను 24 గంటలు పిండుకుంటూ కూర్చోవాలన్న అంతుంటే. బట్టలు ఉతుకుతాదన్నమాట మాకు అవ్వ. వచ్చేసి తడపింటే బాగుండే అంటుంది, జోక్ వేస్తుంది. తడపింటే బాగుండు, పిండుకుంటా కూర్చుంటు ఇద్దరం అని. చూడండి పక్కనే అరటి చెట్లు, మందార పువ్వులు ఎంత బాగుంటాయో. అవునవును, గడ్డికి వెళ్ళారా ఆంటీ వాళ్ళు, ఎదురింటి వాళ్ళు గడ్డికి వెళ్ళారనమాట గేదెలకి తేవడానికి. అదే చెప్తుంది అవ్వ వచ్చేసి. చూసారా ఎంత బాగుందో. ఏమవ్వా, ఇంకా మామూలే ఇంకా పోయిన తర్వాత ఇంకా వర్షం వచ్చిందంటే తడవడమే ఇంకా తడిచిపోయి రావడమే. చాలా కలర్ఫుల్గా ఉంది కదా బయట, జస్ట్ అలా తీసాను ఫ్రెండ్స్ అంతే. మీరు తప్పకైతే అసలు అనుకోవద్దు, వర్షంలో తడవాలంటే బాగుంటుంది కదా. చూడండి ఎంత, చూడు ఎంత చీకటిగా ఉందో. మా పిల్లలు చదువుకుంటున్నారు, స్కూల్కి వెళ్ళలేదన్నమాట ఈరోజు మా బుజ్జి పిల్లలు. ఒకసారి హాయ్ చెప్పండి అమ్మా, ఎంత బుద్ధిగా చదువుకుంటున్నారు. అబ్బో నిన్ను ఇసుకించొద్దా తల్లి. అమ్మో మా పిల్ల బాగా ఈరోజు ఫుల్ ఉక్కులో ఉందన్నమాట. మామూలుగా అయితే అసలు గెలుకుతానే ఉంటుంది ఎవరినో ఒకరిని. 11కి అసలు ఫుల్ ఎండ్ వచ్చింది ఫ్రెండ్స్. మార్నింగ్ అయితే బాగా ఇంకా 3 డేస్ నుంచి వర్షం వస్తుంది కదా, బట్టలు బాగా ఆడతాయి అనుకున్నాము. ఎండ వచ్చి వచ్చి చీకటిమయం అయిపోయింది. చూడండి అసలు ఇక్కడ వరండాలో మొత్తం చీకటి అయిపోయింది. వర్షం వస్తుంది, మీకు ఎలా ఉంది కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. చాలా బాగుంది కదా వర్షం ఉంటే. 4-5 ఉన్నారనుకో ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు అనమాట వర్షంలో దడుస్తూ. ఓకే ఫ్రెండ్స్, అవునా తల్లి, ఎంజాయ్ చేస్తే జలుబు చేస్తుందా? ఎంత వర్షం కురుస్తుంది చూడండి, ఉరుములు కూడా ఉరుముతున్నాయి బాగా. అసలు ఎంత బాగుంది కదా గ్రీనరీ, సూపర్గా ఉన్నాయి. మా చెట్లు అయితే ఫుల్ వర్షానికి దడుస్తూ బాగా పెరుగుతున్నాయి అబ్బా. కుండీలో చెట్లైనా పువ్వులు ఎంత బాగున్నాయి చూడు. అమ్మాయికి మందార పువ్వులు కావాలంట, అక్కడ ఉన్న మందార పువ్వులు తీసుకొని రా అంటుంది. అసలు ఇలా వర్షం కురుస్తూ ఉంటే చూడాలంటే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది కదా. ఎంత బాగుంది చూడండి, అసలు పచ్చదనం అనేది అసలు మెరిసిపోతూ ఉంది, బంగారం మెరిసిపోయినట్టే కదా ఫ్రెండ్స్. నిజంగా ప్రతి ఒక్కరు ఇలా ఎంజాయ్ చేయలేరు కదండి, అందుకే వీడియో తీసానండి. తప్పుగా అయితే అసలు అనుకోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్, మాకు ఇది 4వ రోజు, 3 రోజుల నుంచి ఇదే పరిస్థితి అన్నమాట. ఇది 4వ రోజు, అసలు ఎండలో కూడా వర్షం కురుస్తుందండి. నిన్న ఎండలో కూడా వర్షం కురిసింది, చీకటి కొద్దిగా తగ్గిపోయిందన్నమాట, కొద్దిగా వెలుతురు వచ్చింది. చూసారా మా బుజ్జి తల్లి ఎప్పుడెప్పుడు దాంట్లో పోయి ఆడదామని చూస్తూ ఉంది. మమ్మీ చూస్తున్నారా, ఫుల్ ఎండగా ఉంది, సూర్యుడు కూడా ఉన్నాడు చూడండి ఆకాశంలో, వాన పడుతుంది, ఫుల్ ఎండలో వాన, సూర్యుని వానలోకి పోయి తీస్తాను చూడండి. చూసారా సూర్యుడు, అబ్బో
ఎండలో వాన బాగుందంటే.